మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో అత్యంత కీలకమైనటువంటి మలుపు ఏంటి అంటే శరద్ పవార్ నేను ఈ చీలక వెనకాల లేను అని ప్రకటించడం. ఒకటి, అజిత్ పవార్కి నేను అండగా లేనంటూ అటు అజిత్ పవార్ మీద చర్యలు తీసుకోమంటూ స్పీకర్కి లేఖ రాయడం. అదే సందర్భంలో రాష్ట్రమంతా తిరుగుతానంటూ ప్రకటన చేయడం. మరొక వైపున న్యాయపరమైనటువంటి ఉద్యమానికి అంటే చట్టపరంగా కేసుల్ని ఫేస్ చేస్తే కేసులు పెడతాం, న్యాయపరంగా కోర్టును ఆశ్రయిస్తామని చెప్పడం. ఇంకోవైపున 2/3 ఉన్నారా లేదా అన్నది డౌటే. అక్కడ 53 మంది గెలిచారు కిందసారి, 53 మందిలో 2/3 కావాలి. ఇప్పుడు 30 మంది అయితే 2/3 కాదు. కాబట్టి ఏం చేస్తారు ఇప్పుడు? అదే కోర్టు ఆదేశిస్తే స్పీకర్ మేము చర్య తీసుకుంటాం, మేము చూసుకుంటామని చెప్తారు. కొంత టైం తీసుకోగలుగుతారు, కానీ గంటల్లోపు. ఇప్పుడు కర్ణాటక విషయంలో గంటల్లోనే అప్పుడు ఆదేశాలు ఇచ్చింది. అదే సందర్భంలో కొన్ని చోట్లేమో అవకాశాలు ఇచ్చింది, రాజస్థాన్ లాంటి చోట్లన అది కోర్టు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం వైపు నుండి ఏం చేస్తారు అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఓవరాల్గా అయితే కనుక శరద్ పవార్ తనకున్నటువంటి సర్వశక్తులు ఒడ్డి రివర్స్ గేమ్ ఆడి మోడీకి షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చేస్తారో చూద్దాం.